Hello everyone, welcome back to our channel. Today's video is the most requested video. Mana hair ki henna ni ela apply cheyalo chuddam. Ee video ni first nundi last daaka miss kaakunda chudandi. Endukante nenu middle lo vachesariki henna gurinchi chaala points ane ee video lo nenu meeto share cheskuntunanu. Nenu chupistunanu chudandi. Already nenu henna ni mix cheskon chupistunanu. ఎవరికైనా హెన్నాని ఎలా మిక్స్ చేసుకోవాలి అనే డౌట్ ఉంటే నేను ఆల్రెడీ వీడియో అనేది చేశాను ఎలా మిక్స్ చేసుకోవాలో ఏమేమి యూస్ చేసి మిక్స్ చేయాలో అనేది నేను వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను అలాగే నేను లింక్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తున్నాను చూడండి అండ్ ఇదైతే నేను ఆల్రెడీ మిక్స్ చేసిన హెన్నా నేనైతే ఇప్పుడు నేను యూస్ చేసిన హెన్నా వచ్చేసరికి విఎల్సిసి హెన్నాని యూస్ చేశాను ఇది చూపిస్తున్నాను చూడండి అండ్ నేను లాస్ట్ టైం హెన్నాని మిక్స్ చేసినప్పుడు ఓజోన్ హెన్నాని యూస్ చేశాను మన ఇష్టం ఏ హెన్నానైనా యూస్ చేయొచ్చు బట్ ఆ హెన్నా అనేది చాలా న్యాచురల్ హెన్నా అనేది అయి ఉండాలి మనకి అలాగే ఇప్పుడు ఓజోన్ అయినా యూస్ చేయొచ్చు విఎల్సిసి యూస్ చేయొచ్చు అలాగే నుపూర్ హెన్నానైనా యూస్ చేయొచ్చు అండ్ డిలే చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం నేనైతే ఎప్పుడైనా హెన్నాని మనం యూస్ చేసుకోవాలనుకుంటే హెడ్ బాత్ చేసి ఉండాలి మనం నేను ఆల్రెడీ హెడ్ బాత్ చేశాను చేశాక ఇలా నేను మనం హెయిర్ని టూ పార్టిషన్స్ చేసుకోవాలి అలాగే మనం ఫస్టే కోమ్ చేసేసుకొని చిక్కు అనేది లేకుండా చూసుకోవాలి ఎందుకంటే మనం హెయిర్ని హెన్నా యూస్ చేసేటప్పుడు చిక్కు అనేది పడిపోతే మనం హెన్నా పెట్టుకోవడానికి చాలా ప్రాబ్లం అనేది అవుతుంది సో మనం ఎప్పుడైనా కానీ కోమ్ చేసుకొని హెన్నాని అప్లై చేసుకోవాలి టూ పార్టిషన్స్ చేసుకొని మిడిల్లో కొంచెం హెయిర్ అనేది తీసుకున్నాను ఇలా హెయిర్ అనేది తీసుకొని అక్కడ హెన్నా అనేది స్కాల్ప్కి యూస్ చేస్తున్నాను పైన అండ్ హెయిర్కి లోపల ఉన్న స్కాల్ప్కి యూస్ చేస్తున్నాను అలా హెయిర్ మొత్తానికి అప్లై చేసుకోవాలి అలా హెయిర్ మొత్తానికి అప్లై చేసుకొని దాన్ని ఒక రోల్గా వ్రాప్ చేసుకోవాలి అంతే జిగ్జాగ్ మెథడ్లో మనం దీన్ని హెన్నా అనేది మనం అప్లై చేసుకోవాలి ఒక రోల్ లాగా దాన్ని నేను వ్రాప్ చేసేసాను హెయిర్ని అలాగే మనం ఇటు టూ సైడ్స్ ఉంటుంది కదా హెయిర్ టూ పార్టిషన్స్ చేసాం కదా నెక్స్ట్ మనం వన్ సైడ్ కొంచెం హెయిర్ అనేది తీసుకొని అలాగే పైన అలాగే స్కాల్ప్కి లోపల అలా హెయిర్ మొత్తానికి మనం హెన్నాని అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసుకొని ఆల్రెడీ ఇందాకలా రోల్ చేసాం కదా ఆ రోల్కి దాని చుట్టూ వ్రాప్ చేయడమే ఇలా మనం కొంచెం కొంచెం హెయిర్ అనేది తీసుకొని ఇలా వ్రాప్ చేసుకుంటూ ఉండమే ఒక సైడ్ రైట్ సైడ్ చేస్తే నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ చేయాలి అలా నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ చేస్తే రైట్ సైడ్ అలా మనం కొంచెం కొంచెం పార్టిషన్స్ చేసుకున్న హెయిర్ని తీసుకొని మనం వ్రాప్ చేసుకొని ఆ రోల్ చుట్టూ పెట్టేసుకోవడమే అలా మనం హెయిర్కి హెన్నా అనేది అప్లై చేసుకుంటూ ఉండాలి ఈ హెన్నా అనేది ఫస్ట్ టైమే మనం అప్లై చేసుకోవడం కొంచెం కష్టమవుతుంది మనం ఎవరికైనా పెట్టేటప్పుడు చాలా ఈజీగా పెట్టొచ్చు అలా మనం వన్ టూ టైమ్స్ వేరే వాళ్ళకి పెట్టేసి మనం మన హెయిర్ మీద ట్రై చేస్తే చాలా ఈజీగా వస్తుంది మనం ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది ఇలా నేను ఫస్ట్ నుండి లాస్ట్ దాకా హెయిర్కి ఎలా అప్లై చేసుకుంటున్నానో చూపిస్తున్నాను చూడండి ఇలా నేను హెన్నాని అప్లై చేసుకుంటూ నేను మీతో హెన్నా గురించి కొన్ని పాయింట్స్ అనేది డిస్కస్ చేస్తాను అవి ఏంటంటే ఈ హెన్నాని మనం వచ్చేసరికి మంత్లీ టూ టైమ్స్ కన్నా ఎక్కువ అనేది పెట్టుకోకూడదు అంటే 15 డేస్కి ఒకసారి అయితే మనం అప్లై చేసుకోవచ్చు హెన్నాని అలాగే మనం హెన్నాని టూ టైమ్స్ కన్నా ఎక్కువ అదే పనిగా పెట్టుకుంటారు 3-4 టైమ్స్ అలా పెట్టుకుంటారు అలా పెట్టుకోవడం అనేది అంతా మంచిది అనేది కాదు సో దీనివల్ల కొంచెం డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి ఆ డిసడ్వాంటేజెస్ అనేది వచ్చేసరికి మనం ఎక్కువసార్లు హెన్నాని అప్లై చేసుకుంటే స్కాల్ప్లో ఉండే న్యాచురల్ ఆయిల్స్ అనేవి పోతాయి అలాగే స్కాల్ప్ అనేది డ్రైగా అయిపోయి హెయిర్ అనేది డ్యామేజ్ అయిపోతుంది ఇలా మనం హెన్నాని ఎక్కువసార్లు మాత్రం యూస్ చేయొద్దు మంత్లీ 2 టైమ్స్ అనేది అప్లై చేసుకోవాలి అండ్ నెక్స్ట్ మనం హెన్నా వచ్చేసరికి కలరింగ్ కోసం అప్లై చేసుకునే వాళ్ళు ఎలా అప్లై చేసుకోవాలి ఏమేమి యాడ్ చేసి అప్లై చేసుకోవాలి ఎలా హెడ్ బాత్ చేయాలి అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను మనలో చాలామంది కలరింగ్ కోసం అప్లై చేసుకోవడానికి పార్లర్కి వెళ్ళి ఈ హెన్నాని అప్లై చేసుకుంటూ ఉంటారు ఇలా మనం పార్లర్కి వెళ్లాల్సిన అవసరం అనేది లేకుండా ఇంట్లోనే ఎలా అప్లై చేయాలో మనం చూద్దాం మొత్తం ప్రాసెస్ అనేది సేమ్ బట్ ఇక్కడ ఏం చేస్తారంటే మీరు బీట్రూట్ జ్యూస్ అనేది మనం అప్లై చేయాల్సి వస్తుంది దానికోసం మీరు ఒక బీట్రూట్ని తీసుకొని దాన్ని పీల్ తీసేసి మిక్సీ జార్లో వేసేసి దాని జ్యూస్ని మీరు మనం
మిక్స్ చేసుకునే మిక్సర్లో హెన్నాలో మనం యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. దానివల్ల మన హెయిర్ అనేది కలరింగ్ వస్తుంది. అలాగే బీట్రూట్ జ్యూస్ వల్ల మనం హెయిర్ అనేది పింకిష్ కలర్లో వస్తుంది. అండ్ దానివల్ల అడ్వాంటేజెస్ వచ్చేసరికి చాలా హెల్దీగా ఉంటుంది, అలాగే షైనింగ్గా కనిపిస్తుంది మన హెయిర్ అనేది ఈ బీట్రూట్ జ్యూస్ అనేది అప్లై చేయడం వల్ల. ఇది నార్మల్గా కలరింగ్ చేసుకునే వాళ్ళు బీట్రూట్ జ్యూస్ అనేది అప్లై చేసుకుంటే కలర్ ఇంప్రూవ్మెంట్ కోసం చాలా యూస్ఫుల్ అవుతుంది. అలాగే బీట్రూట్ జ్యూస్ వల్ల హెయిర్ అనేది చాలా షైన్గా కనిపిస్తుంది. ఇది వచ్చేసరికి బీట్రూట్ జ్యూస్ వల్ల యూజెస్, బట్ ఇది కలరింగ్ కోసం యూజ్ చేసేవాళ్ళు. అండ్ కలరింగ్ కోసం యూజ్ చేసేవాళ్ళు వచ్చేసరికి మన హెయిర్ అనేది కంపల్సరీ హెడ్ బాత్ అనేది చేసి ఉండాలి. ఈ హెన్నాని అప్లై చేశాక మనం 2 to 3 అవర్స్ అనేది మన హెయిర్ని లీవ్ చేయాలి. సో దానివల్ల హెయిర్కి హెన్నా అనేది బాగా పట్టి కలరింగ్ అనేది వస్తుంది. అలాగే ఒక 2 to 3 అవర్స్ అనేది వెయిట్ చేశాక నెక్స్ట్ మనం హెడ్ బాత్ అనేది చేయాలి. బట్ హెడ్ బాత్ అనేది మనం షాంపూతో మాత్రం చేయకూడదు, హెయిర్ని వాటర్ తోటి క్లీన్ చేసుకోవాలి. దానివల్ల మనం కలరింగ్ కోసం అప్లై చేసుకునే వాళ్ళు ఆ హెయిర్కి కలర్ అనేది పడుతుంది. ఎవరైనా నైట్ అప్లై చేసుకునే వాళ్ళు హెన్నాకి 2 to 3 అవర్స్ ఉంచేసి వాటర్ తోటి హెయిర్ వాష్ చేసేసుకుంటే సరిపోతుంది. ఆ నైట్ మొత్తం హెయిర్ అనేది అలానే లీవ్ చేసేసి నెక్స్ట్ డే మార్నింగ్ మనం షాంపూతోటి హెయిర్ వాష్ చేసుకోవాలి. దానివల్ల మన హెయిర్కి కలరింగ్ అనేది వస్తుంది. సో హెన్నాని కలరింగ్ కోసం యూజ్ చేసేవాళ్ళు ఈ ప్రాసెస్ అనేది మనం ఫాలో అయితే మన హెయిర్కి కలరింగ్ అనేది వస్తుంది. అండ్ ఇప్పటిదాకా నేను డిస్కస్ చేసింది హెయిర్కి కలర్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది, బట్ ఇప్పుడు మాకు కలర్ అనేది వద్దు, హెయిర్ స్ట్రాంగ్గా సిల్కీగా అలా ఒత్తుగా కావాలి అనుకునే వాళ్ళు ఈ టిప్స్ అనేది ఫాలో అవ్వాలి. హెయిర్ అనేది హెడ్ బాత్ చేస్తాం కదా మనం, లైట్గా మనం ఏ హెయిర్ ఆయిల్ అయితే యూస్ చేస్తామో ఆ హెయిర్ ఆయిల్ అనేది యూస్ చేయొచ్చు. బట్ మాకు అవసరం లేదు అంటే మనం డైరెక్ట్గా హెడ్ బాత్ చేసి ఉంటాం కదా, ఆ హెడ్ బాత్ దాని మీదే మనం హెన్నాని యూస్ చేసుకోవచ్చు. ఇలా మనం హెన్నాని 1 to 2 అవర్స్ లోపే మ్యాక్సిమం 1.5 అవర్ అలా ఉంచుకోవాలి. నార్మల్గా సిల్కీగా స్ట్రాంగ్గా కావాల్సిన వాళ్ళు కండిషనర్గా యూజ్ చేయాలంటే 1.5 అవర్ అలా ఉంచేసుకొని నార్మల్గా షాంపూతో అనేది హెడ్ బాత్ చేసుకోవాలి. దానివల్ల మనకి కలర్ అనేది ఏమీ అవ్వదు. ఈ టిప్ అనేది ఫాలో అయితే సరిపోతుంది. అండ్ ఇప్పుడు మనం హెన్నా యొక్క యూజెస్ చూద్దాము. ఇది హెన్నా వచ్చేసరికి డాండ్రఫ్ని కంట్రోల్ చేస్తుంది. అలాగే మనందరికీ ఒక డౌట్ అనేది ఉంటుంది, ఇంట్లో హెన్నా దొరుకుతుంది కదా, అదే గోరింటాకు దొరుకుతుంది కదా, అదేను యూజ్ చేయొచ్చా అని చెప్పేసి. మనం ఇంట్లో దొరికే గోరింటాకు చెట్టు ఉంటుంది కదా, ఆ గోరింటాకు చెట్టు నుండి ఆ లీవ్స్ అనేది తీసుకొని గ్రైండ్ చేసేసి ఆ పౌడర్నైనా మనం యూజ్ చేసుకోవచ్చు. లేదు మనకి అవైలబుల్గా లేదు అనుకుంటే మనం ఇలా ప్యాకెట్స్ ఉంటుంది కదా, ఈ ప్యాకెట్స్నైనా యూజ్ చేయొచ్చు. ఏది యూజ్ చేసినా మనకి ప్రాబ్లం అనేది ఉండదు. ఇలా మనం ఈ హెన్నాని యూజ్ చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా బాగా జరుగుతుంది, మన రూట్స్ అనేది స్ట్రాంగ్ అవుతాయి, స్కాల్ప్లో వచ్చేసరికి ఎక్స్ట్రా ఆయిల్స్ అనేది రిలీజ్ చేస్తుంది. దానివల్ల మన హెయిర్ అనేది స్ట్రాంగ్గా సిల్కీగా చాలా బాగా కనపడుతుంది. నెక్స్ట్ టైం ఎవరైనా కానీ హెన్నా పెట్టుకున్నాక ఒకసారి హెయిర్ అనేది చూడండి, హెయిర్ అంతా ఆరిపోయాక మన హెయిర్ అనేది కొంచెం ఒత్తుగా అలా కనిపిస్తుంది. అండ్ ఎప్పుడైనా కానీ హెన్నాని 3 అవర్స్ కన్నా ఎక్కువసేపు మాత్రం ఉంచొద్దు, ఎందుకంటే హెయిర్ అనేది డ్యామేజ్ అయిపోతుంది. డ్రైగా అయ్యేంత వరకు ఉంచితే చాలా బాగా హెన్నా అనేది వర్కౌట్ అవుతుంది అని చెప్పేసి అలా అనుకుంటారు, బట్ అది మాత్రం చాలా తప్పు. మనం ఎప్పుడైనా కానీ 3 అవర్స్ కన్నా ఎక్కువసేపు ఉంచితే మన హెయిర్ అనేది డ్యామేజ్ అయిపోయి హెయిర్ అనేది డ్రైగా అవుతుంది. అలాగే మనం హెడ్ బాత్ చేసేటప్పుడు కూడా కొంచెం కష్టంగా అవుతుంది హెడ్ బాత్ చేయడానికి, హెన్నా వల్ల కొంచెం హెయిర్ అనేది కూడా ఊడిపోతుంది. సో ఎప్పుడైనా మీరు 3 అవర్స్కి మించి హెన్నాను మాత్రం ఉంచొద్దు అసలు హెయిర్కి అప్లై చేసి. అండ్ నేను మీకు చూపిస్తున్నాను చూడండి హెయిర్కి నేను ఎలా అప్లై చేసుకుంటున్నానో హెన్నాని. అండ్ ఇలా మనం హెన్నా గురించి చాలా పాయింట్స్ అనేది తెలుసుకున్నాం కదా. సో నాకు తెలిసినంత వరకు నేనైతే మీతో షేర్ చేశాను. మీకు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ నేను ఇలా మీతో మాట్లాడుతూ నా హెయిర్కి మొత్తం హెన్నాని అప్లై చేసుకుంటున్నాను చూడండి. అండ్ ఇలా నేను హెన్నా మొత్తాన్ని అప్లై చేశాను. నేనైతే ఒక ప్యాకెట్ మొత్తం అప్లై చేసుకున్నాను, ఎందుకంటే కొంచెం నాకు హెయిర్ అనేది కొంచెం లాంగ్గా ఉంది కదా, సో అందుకని లెంతీ హెయిర్ అని చెప్పేసి నేను ఒక ప్యాకెట్ అంతా నేను మిక్స్ చేసుకున్నాను. మీ హెయిర్కి ఎంత హెన్నా అయితే సరిపోతుందో చూసుకొని
అంతా హెన్నా అనేది మీరు మిక్స్ చేసుకోవాల్సి వస్తుంది. ఇలా నేను హెన్నాని అప్లై చేసుకొని 1.5 అవర్ అలా ఉంచుకున్నాను హెయిర్కి. అండ్ చూసారా మొత్తం అనేది నేను కంప్లీట్ అయిపోయింది. నేను మిక్స్ చేసుకున్న హెన్నా అంతా అయిపోయింది, చూపిస్తున్నాను చూడండి బౌల్ అంతా అయిపోయింది అని చెప్పేసి. ఇలా లాస్ట్లో మొత్తం కొంచెం అలా మిగిలిపోతే నేను మొత్తం కవర్ అయ్యేటట్లు అలా ఫిల్ చేసుకున్నాను హెయిర్ మొత్తానికి. అండ్ మీ అందరికీ ఇంకొక డౌట్ ఉంటుంది, మన ఫోర్ హెడ్కి అలా హెన్నా అయిపోతే మన ఫోర్ హెడ్కి కలర్ అవుతుంది అని చెప్పేసి. సో అదైతే ఏమాత్రము లేదు, మనం వెంటనే క్లీన్ చేసుకుంటే మనకి కలర్ అనేది ఏమవ్వదు ఫోర్ హెడ్కి. మనం ఎంత కేర్ఫుల్గా మనం పెట్టుకున్నా కూడా కొంచెం అనేది అవుతూ ఉంటుంది. అండ్ ఇంకొక విషయం మర్చిపోయాను, మనం హెన్నాని మరీ అంత లూజ్గా అనేది కలుపుకోకూడదు. అలా మిక్స్ చేసుకుంటే హెన్నా అనేది కారిపోతూ ఉంటుంది మన హెయిర్లో నుండి. అంత లూజ్గా అనేది మిక్స్ చేసుకోకూడదు, అలాగే అంత గట్టిగా కూడా మిక్స్ చేసుకోకూడదు. మనం మీడియంగా మనం హెన్నాని మిక్స్ చేసుకోవాలి. నా హెన్నా అనేది నేను అప్లై చేసుకున్నాను నా హెయిర్కి. అండ్ ఈ వీడియోలో మీరు కలరింగ్ కోసం ఎలా అప్లై చేయాలి, అలాగే నార్మల్గా హెన్నాని ఎలా అప్లై చేసుకోవాలి అవన్నీ, అండ్ హెన్నాని పెట్టుకోవడం వల్ల యూజెస్ అవి మీరు తెలుసుకున్నారు అని అనుకుంటున్నాను. అలాగే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో నాకు కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే మీ ఫ్రెండ్స్ తోటి మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దానివల్ల నేను ఏ వీడియో పెట్టినా మీకు ఫర్దర్ నోటిఫికేషన్స్ అనేది వస్తూ ఉంటాయి. మీకు ఇంకా ఏమన్నా వీడియోస్ కావాలి అంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేనైతే వీడియోస్ అనేది చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్ బాయ్.